అందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చిన పెద్దలు, గౌరవ మంత్రివర్గులు ఇతర రాజేంద్ర గారికి, అదేవిధంగా ఈ సభ బాబు రెడ్డి గారు వేదికగా ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు ఎంతో మందికి, యువకులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే ప్రతి ఎక్కువ తల్లి వెళ్ళడానికి మాకు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన పెద్దలు నాదల్ శ్రీశ్వరరావు గారిని ముందుగా మాట్లాడవలసింది. స్నేహితుల మీద కూర్చున్న గౌరవ అతిథులందరికీ ఈ 24వ తేదీనాడు సమాహార సమావేశ కులవృత్తులకు ప్రోత్సాహము, తర్వాత ఎంపీజీలకు ఆర్థిక సహకారము, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇది ప్లస్ సందర్భంలో చేసినటువంటి అనేక విషయాలను మనం ఒకసారి ప్రజల ముందుకు తీసుకెళ్ళి తాను చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది. కనుక ఆ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జన సమీకరణ కొరకు ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు హరీంనగర్లో, పెద్దపల్లిలో, అదేవిధంగా ఇప్పుడు జగిత్యాలలో 3 జిల్లాల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున అదిలి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జయ తెలంగాణ. అభివృద్ధి మనది సంఖ్యాపదంగా ఎన్నో చేసుకుంటూ ప్రజలకు వెళుతుంది కాబట్టి ఆ యొక్క పథకాలను మనం తాను వివరంగా తెలుస్తారు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఒక సమయంలో విజయవంతం చేయాలని కోరుకుంటూ అభిభావం టీఆర్ఎస్ పార్టీ కోసం కరీంనగర్లో ఎంతో పనిచేసి మన జగిత్యాలలో ఎన్నో మీటింగ్లు, ఎన్నో కార్యకర్తలను ఎన్నోసార్లు ఉత్సాహపరిచిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క మంచి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వేశారు. ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చినందుకు అర్థవంత గారికి స్వాగత స్పష్టంగా తెలియజేస్తూ ఇంతకుముందు ఒకసారి మరణ సభ కూడా జరగ తీసుకుపోతే దాదాపు ఎంత వాసన చేయలేదు, బస్సులకు వాసన చేయడం కాబట్టి
కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ చేసి ట్రాఫిక్ దగ్గర పోయేటట్టు ప్రజలు దగ్గర పోయేటట్టు కోసం దగ్గర పెట్టుకుంటేనే కొంచెం నష్టం ఎదురు కొత్తగా కనుక 3-4 గంటలకు దింపలు అక్కడ ఎంత బాగుంటుంది దానికోసం అటువంటి అవకాశం దగ్గర ప్రజలందరూ కూడా దగ్గర చేర్చే విధంగా మీరు ఏర్పాటు చేయాల్సి చెప్పి మా నాయకులందరూ కోరిక మా నాయకులందరూ ఎంత ఆనందిస్తారు కదా ఒక నష్టమే బాగా కష్టం ఎంత బాగుంటుంది ఎంత బాగా కష్టపెట్టుకున్నారు ఎక్కువ మంది ప్రజలు మా రైతులు వస్తారు అదేవిధంగా మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం దగ్గర పార్టీ ఇచ్చే విధంగా దగ్గర కొత్త దగ్గర వదిలిపెట్టేందుకు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ మనం మీరు ఏదైతే ఇంత మంది తీసుకురావాలని చెప్పి మీరు మాకు మీరు నిర్ణయించారు ఈ నిర్ణయ ప్రకారం రైతులు మా విజయవాడ నుంచి తప్పుడు పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సభ కాదని ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జై తెలంగాణ జై దేశం. అతి తక్కువ సమయంలోనే పిల్లలని చేసినటువంటి మరి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మరి ఆయు పట్టు లాంటి నాయకులందరికీ మరి సోదరి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ కూడా వేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా మరి దాదాపుగా మండల స్థాయి జిల్లా స్థాయి మరి నియోజకవర్గ స్థాయి నాయకులే ఈరోజు మనకి మీటింగ్లో ఉన్నాం. మరి 27వ తారీఖు జరిగేటువంటి వరంగల్ సభను విజయవంతం చేయడం కోసం మోటివేట్ చేయడానికి మనకు అన్ని విషయాలు చెప్పడానికి వచ్చినటువంటి పెద్దలు ఆదివారం అదేవిధంగా మన వేణుగోపాలచారి గారు మనందరికీ తెలుసు 3 సంవత్సరాలు మన ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ఈ యొక్క ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్తున్నటువంటి అడుగులు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది ఒక్కొక్క నిర్ణయం పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈ 3 సంవత్సరాలలో మరి తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా విజయవంతంగా ప్రజలకు చుట్టుకుపోదు ప్రజల మనలను మరి దూరగొంటూ ఈ యొక్క ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం మరి పాటుపడేటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడేటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి రీతిలో ప్రతి చర్య కూడా ప్రతి అడుగు కూడా ప్రతి కార్యక్రమం కూడా ప్రజల పక్షంగా ఉన్నటువంటి మరి ప్రభుత్వంగా ముందుకు పోతున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఏ అడుగు వేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు జరిగేటువంటి చక్కటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి తరుణంలో మరి మన తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మరి లక్షలాదిగా తరలి వచ్చేటువంటి సందర్భంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాటి ఆనాటి ఉద్యమ నేత ఎన్నో రకాల సందేశాలు ఇచ్చి ప్రజలను మమేకం చేసి ఆనాడు ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విధంగానే ఈరోజు మనకున్నటువంటి అనేకమైనటువంటి ఛాలెంజెస్ అనేకమైనటువంటి మన ముందున్నటువంటి మరి ఛాలెంజెస్ ను అధిగమించడం కోసం అదేవిధంగా మనం ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ మన పార్టీ పైన ప్రభుత్వం పైన అవాక్కులు జవాకులు పేరుతున్నటువంటి మరి ఇతర కాంగ్రెస్ టీడీపీ బీజేపీ నాయకులకు ఒక చెంపపెట్టుగా ఉండాలని ఈ యొక్క ప్రజా మరి నిరంతర సభను ఈరోజు మరి వరంగల్లో 27వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభను విజయవంతం చేయడం అనేటువంటిది మరి మన బాధ్యత. ఈరోజు అనేక ఇబ్బందులు ఉండవచ్చు మనకు ఈరోజు కోతలు స్టార్ట్ అయినాయి తర్వాత ఎండలు ఎక్కువ ఉన్నాయి కొంత దూరం కూడా మనకు ఉన్నప్పటికీ కూడా ఈ సభలు అనేటువంటి మనం ఎప్పుడు పెట్టుకునేటువంటివి కావు. ఏదో ఒక సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక ఉద్దేశపూర్వకంగానే ఆ నిర్ణయం ఉంటుంది. ఈ నిర్ణయం కనుక తప్పకుండా ఒక అర్థం ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి వీటన్నిటి కూడా లెక్క చేయకుండా ఎప్పుడో ఒకసారి మనం పెట్టుకునేటువంటి సభలను ఊహించినంతగా మరి దాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల నుంచి మరి దండోపదండాలుగా వేలాదిగా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామం నుంచి కూడా ఇప్పటికే మనకు గ్రామ కమిటీ పూర్తి చేస్తున్నాం మెంబర్షిప్ పూర్తి చేస్తున్నాం కొన్ని మండలాలలో మండల కమిటీని పూర్తి చేస్తున్నాం. మరి వాళ్లకు పూర్తి బాధ్యతాయుతమైనటువంటి పద్ధతులలో గ్రామాలు తరలి వచ్చే విధంగా మరి ఏర్పాటు కూడా అదే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మన లోకల్ నాయకత్వం అందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకురావడం కోసం బస్సులు కానీ తర్వాత సంబంధించినటువంటి వాహనాలు కానీ వాళ్ళ మంచి చెడ్డలు అన్ని కూడా చూడడం కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది.
ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా మరి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా ఇది మాన బాధ్యతగా స్వీకరించి ఈ యొక్క మరి సభను చాలా గొప్పగా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రధాని కనుకే కాకుండా మొత్తం దేశంలో ఉన్నటువంటి మరి అన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక చక్కటి సందేశం ఇచ్చేటువంటి సభగా ఈ సభ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మనం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతయుతంగా ఈ సభ నిర్వహణ కోసం దీన్ని విజయవంతం చేయడం కోసం మరి కక్కన బతులు కావాలని దానికోసం పాటుపడాలని ప్రయత్నం చేయాలని మరి నేను కోరుకుంటూ ఈనాడు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియజేయడం కోసమే వచ్చినటువంటి మంత్రి గారు మరి చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ప్రత్యేక చెప్పాల్సి లేదు.
ఈ జిల్లా 3 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో 2 నియోజకవర్గాలు 2 మండలాలు 3 మండలాలు వచ్చాయి కాబట్టి ఈ జిల్లా నుంచి కనీసం 50,000 మంది మన ఎక్కడైతే మీ గ్రామ సభ జరిగిందో అక్కడ 50,000 మంది తరలించాలని చెప్పి మేము టార్గెట్గా పెట్టుకున్నాం. రేపు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అన్ని గ్రామాలలోంచి నాయకులను కార్యక్రమం పిలిపించుకొని రేపటి ప్రోగ్రామ్ మేము వాళ్ళని చాకోర్ చేసుకున్న సెక్టర్ ఉంది కాబట్టి ఆ బస్సు లేదో మంచి ఏదో తెలియదో మంచి లేదో పువ్వులేదో ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర సమితికి నాయకత్వానికి కార్యకర్తలకు మీటింగ్లు కొత్త కాదు. నాకు తెలిసి దేశంలో పెద్ద పెద్ద సభలు పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు మళ్ళీ మీరు గుర్తు చేసక్కర్లేదు. ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ గ్రామానికి ఆ గ్రామం, మధ్యక భూమి వాడుకొని దీన్ని నీళ్లు నేల పెట్టుకొని బస్సులు కట్టుకొని 2 గంటలు ప్రయాణం చేస్తే వాళ్ళకి వస్తున్నారు. ఉడిపడక హైదరాబాద్ కాదు, మనకు దగ్గరనే ఉంది కాబట్టి 2 గంటల ప్రయాణం కాబట్టి మీరు 3 గంటల పైన 5:30 చేసిన హాస్టల్ ఉంది కాబట్టి దయచేసి మీరు నేటి కాకుండా 3:30 మీరు బస్సులు కట్టుకొని బయలుదేరాలని చెప్పి మీకు విన్నపైన విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా చాలా వచ్చేసి నేను ఒక్కటి మాత్రం సందేహం ఏంటంటే ఆనాడు చారి గారు టీడీపీ ఎమ్మెల్యే ఉంటే మేమంతా టీఆర్ఎస్ గారిలో ఉంటుంది. ఆ రోజు మేము ప్రతి నిత్యం ప్రతిరోజు మా ఈశ్వరన్న మా సాగరన్న మేము పట్టుబడి 10 మందిగా ఉంటుంది మా దోశ చూడలేక కొంతమంది మాకు లోపల సపోర్ట్ చేశారు కానీ బయట మాత్రమే సపోర్ట్ చేయండి. ఆనాడు మేము చెప్పింది ఇవాళ నిజమే. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, నేను స్వయంగా 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నా పొందులేదు ఉన్నా ఆ రోజు మొత్తం తెలంగాణ ప్రజలకు 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. కానీ ఇవాళ మన ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలే, అసలు ఎక్కడ ఖర్చు లెక్కలు లేకుండా ఉండే పరిస్థితి. మీరు ఒక్కటే చిన్న ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే రైతాంగానికి ఏం చేశారు చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా ఆ మాట అనడానికి నోరెంత వస్తుంది అని చెప్పి అడుగుతాను. ఒకనాడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం కోసం రద్దు చేసిన మాఫీ రుణమాఫీ కేవలం 3,380 కోట్లు మాత్రమే. ఆనాడు రద్దు చేసిన రుణమాఫీ 3,380 కోట్లు మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రం రుణమాఫీ చేస్తా చెప్పి అసలు ప్రకటించినాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొత్త రాష్ట్రం మీది చిన్న రాష్ట్రం మీది డబ్బులు ఎక్కడ చూస్తాయని చెప్పి మనం ప్రశ్నించారు. కానీ ఇవాళ 17,000 కోట్ల రూపాయలు పే చేసి ఇలా ముఖం మీద కొట్టినట్టుగా నువ్వు ఇది మా ప్రభుత్వం అని చెప్పేటువంటి స్థాయికి ఎందుకు రాగలేమో వాళ్ళు ఆందోళన చేసుకోవాలి. పుట్టాడు తప్ప జీవో లేదు. ఇవాళ మనం ఏం చేసాం, ఇవాళ గొడవల కాపాలను అడిగి పోతున్నప్పుడు లేదా ప్రజలు పనుల కోసం పోతున్నప్పుడు పిడుగుపడి చనిపోయినప్పుడు చెట్టు మీద పడి చచ్చిపోయినప్పుడు అనాథమే ఉండదని చెప్పి అలాంటి వాళ్ళకి ఎలా భాజపా ప్రభుత్వమే 6 లక్షల రూపాయల స్కీములు ప్రవేశపెట్టినట్టు మనం చెప్పాలి. ఇంకా ఒకనాడు పత్రాలు తెచ్చుకున్నటువంటి దాన్ని ఇలా లీగలైజ్ చేసుకున్నాం, జనలైజ్ చేసుకున్నాం, ఎవరు కూడా పైరేట్ చేయకుండా ఎవరు చనిపోయకుండా కుటుంబ రోజులపై కూడా ఇవాళ 6 లక్షల రూపాయలు చేసుకున్నాం. ఇదే మా ఎమ్మెల్యేగా వరదలు చేయడం మానేరులో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి ఆనాడు భరతీయ మంత్రిగా ఉండే ఫిషరీస్ మినిస్టర్ ఉండే అయ్యా చచ్చిపోయినట్టే ప్రభుత్వం చెప్పారు. కానీ మానవత్వంలో మీరు సాయం చేయమంటే 1,00,000 రూపాయలు సాయం చేసి కానీ వాళ్ళు మన ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రొవిజన్ లేకుండా కేవలం అడుగుంటే ఇచ్చే పద్ధతి కాకుండా ప్రొవిజన్ పెట్టాలని జీవో ఉందని చెప్పి మత్స్యకారులు చనిపోతే అయితే 6,00,000 రూపాయలు చొప్పున ఎక్స్రే చూసలు నేను జీవో ఇచ్చుకున్నాను. అక్కడ ప్రతి సమస్య ఇవాళ ఒక మాట చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద ప్రతి ఇంటికి ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదలో నేనున్న తండ్రి పాత్ర పోషిస్తానని చెప్పేటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కాబట్టి ఇలా అనేకం కొన్ని 100 స్కీములు ఇలా ఇంతకుముందు చెప్పినట్టుగా నీళ్ళ స్కీమ్ కావచ్చు, తాగే నీళ్ళ స్కీమ్ కావచ్చు, మిషన్ భారతీయ కావచ్చు, ఇవాళ ఇరిగేషన్ కావచ్చు, ఇవాళ ఫస్ట్ టైం ఈ పత్రిక ఉంటుంది. ఈ పత్రిక ఉంటుంది 2 మండలాల మర్యాద అది లేదు కొన్ని మేళ మొట్టమొదటిసారిగా మనం తీసి తెచ్చుకొని వెళ్ళడానికి పాటించుకుంటాం. తప్పక మీకు ఒకటే నేను చేస్తున్నా, మీకు
ఈ మాట ఇది మానసమైన పద్ధతులు కూడా మా పని విధానాన్ని మా ప్రాక్టీస్ని మా పద్ధతులు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజానీకం వీలేక పద్ధతులు మీరు మద్దతు ప్రయత్నం చేయమని చెప్పి మనం చేస్తున్న దానికి ఉదాహరణ మీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూస్తామని తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుందో చూస్తాం. ఆనవాళ్ళు ఏమన్నారు మీ మొగాలకు పరిపాలించుకున్న నైపుణ్యం ఉంటుందని చెప్పిండు. కానీ కదా మన మొగాలు కాదు వాళ్ళ మొగాలకు పరిపాలించుకున్న నైపుణ్యం లేదు. మన మొగాలకు పరిపాలించుకున్న నైపుణ్యం మాత్రమే కాదు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇవాళ నంబర్ వన్ రాష్ట్రంగా అనేక విషయాల్లో ఇవాళ ఆ అవార్డు సాధించుకున్న రాష్ట్రంగా ఉన్నది. ఇవాళ ఢిల్లీకి పోయినప్పుడు చంద్రశాపుత్రుడు అని మీరు గొప్ప సక్సెస్ అని ఉద్యమాలు చేసిన పార్టీ అధికారంలోకి వస్తే సక్సెస్ కాలే అది అస్సాంలో సక్సెస్ కాలే అది జార్ఖండ్లో సక్సెస్ కాలే. కానీ 14 ఏళ్ళు ఉద్యమాలు చేసే పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ 3 ఏళ్ల కాలంలోనే శివాసి ప్రభుత్వం అనే పద్ధతి వచ్చిందంటే ఎంత కమిట్మెంట్ ఉందో ఆనాడు 14 సంవత్సరాల కాలంలో ఏ కమిట్మెంట్తో ఏ విశ్వాసంతో ఏ ధైర్యంతో ఇవాళ ఉద్యమం నడిపినామో విజయాన్ని సాధించడమో అదే కమిట్మెంట్ అదే ధైర్యం రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని తీర్చేటువంటి సంకల్పం ఆ ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటిది కళ్ళే మీరు చెప్పుకోవాల్సి కాబట్టి ఇలా మీరు తెలంగాణ రాష్ట్రానికి కార్యకర్తలుగా నాయకులుగా మీరు గౌరవంగా చెప్పుకోవాలి తప్ప మనం ఎక్కడేదో తప్పు చేస్తున్నాం మనం తప్పు చేస్తున్న పద్ధతులు ఆత్మనిర్ణత భావంతో బతకండి. ఇక్కడ 2 సంవత్సరాల కాలం ఉంది 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల అద్భుతాలు చేసే ఆస్కారం ఉంది కాబట్టి మేము ఒకటే కోరుతున్న రేపటి సభ ప్రజలకి ప్రభుత్వానికి మార్గంలాగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే గొప్ప బాధ్యత మీ మీదనే ఉంటుంది కాబట్టి దయచేసి ఎక్కడ మీరంతా కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఇది తప్పకుండా గౌరవ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రేపే నియోజకవర్గంలో కూర్చొని ప్లానింగ్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చివరి మినిట్లో మా ఊరికి బండి రాలేదు మా ఊరికి బస్సు రాలేదు మాకు భోజనం లేదు మాకు మంచి పద్ధతి కాకుండా కొంత ప్రకటనగా ఇక్కడ కూడా లోపం లేదు కూడా ప్రత్యేకంగా చేసుకొని 50 వేలకు తగ్గకుండా మీరు తల్లి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవుస్తున్నా జయించలేదు.